హాయ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చే వీడియోలో సమాజంలో ఏం జరుగుతుంది, మనుషుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనే దాని గురించి కొంత అప్డేట్ అనేది ఇస్తూ వస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇస్తున్నది ఏంటంటే, మనం తినే తిండి ఎంత దారుణంగా ఉంది, దానివల్ల ఎన్ని రోగాలు అనుభవిస్తూ ఉన్నాము, మన మైండ్ కూడా ఎంత దారుణంగా డైవర్ట్ అవుతుంది ఈ తిండి వల్ల అన్నది చెప్తూ, మనం తినే తిండిలో అసలు ఎంత నాణ్యత ఉంది ఏంటి అనేది ఈరోజు చెప్పబోతున్న సింపుల్ గా. మామూలుగానే మన భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ వాళ్ళు ఒక సర్వే చేశారు. 106,459 ఆహార వస్తువుల నమూనాలను తీసుకుని భారతదేశ వ్యాప్తంగా సర్వే చేస్తే, శాంపిల్స్ కలెక్ట్ చేసేసి మొత్తం ల్యాబ్కు పంపించి చూస్తే, అందులో అక్షరాల 29% నాసిరకం ఆహారాలే. అంటే మొత్తం వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ లో 29% నాసిరకం వస్తువులే ఉండిపోయాయి. ఇందులో ఒక కొన్ని దేశాల జనాభా కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఉత్తరప్రదేశ్ అలా ఉంటుంది. ఆ ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 52% నాసిరకమైనటువంటి ఆహారమే. అంటే నాసిరకమైనటువంటి ఆహారం తినడం వల్ల వారి మైండ్ ఎంత దారుణంగా తయారవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో పదే పదే వింటూ ఉన్నాం, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, ఇంకా ఎన్నెన్నో దాని కారణం సరైన ఫుడ్ లేకపోవడం నేనంటాను. ఎందుకంటే మన గురజాడ గారు ఎప్పుడో చెప్పున్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై, తిండి కలిగితే కండకలదోయ్, కండగలవాడే మనిషోయ్ అని. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, కండను చూసేసి కొంతమంది కండ వాప బొల్ప ఏదో తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దానికి కారణం మనం తినే తిండి. సరే, టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. మనం డైరెక్ట్ పాయింట్ కనుక వచ్చినట్టయితే, ఈ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఆహార వస్తువుల యొక్క నమూనాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఏంటి చూడటానికి మన కళ్ళ ముందు కనిపించేది నేను మీ ముందుంచుతా. మన హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ లో కొన్ని హోటళ్ళు మీరు గమనించినట్లయితే, అక్కడికి వెళ్ళి బాగా ఫేమస్ గా ఉన్నటువంటి హోటళ్ళు కనుక మీరు వెళ్ళి చూస్తే, కిచెన్ లో ఆ ఫ్రిజ్ల్లో ప్లాస్టిక్ కవర్ లో చుట్టబడి ఉన్నటువంటి మేక మాంసాలు, కోడి మాంసాలు, గొర్రె మాంసాలు ఎప్పటివో అవి చాలా రోజులు స్టాక్ ఉన్నాయి. ఈ మధ్యకాలం మనం చూసాం, నార్త్ ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి, కవర్ లో జుట్టేసి బాక్సుల్లో పెట్టేసి మాంసం ముద్దలు అని, అంతా కల్తీయే, నాసిరకమే. కొన్ని చోట్ల ఈ గొర్రె మాంసం తర్వాత మేక మాంసం అంటే చూస్తే అనారోగ్యం వాటి బారిన పడి ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వీళ్లే కోసేసి వీళ్లే అమ్మేస్తా ఉన్నారు. దాన్ని హోటల్స్ వాళ్ళు తీసుకొచ్చేసి ఇదిగో ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు వడ్డిచ్చేస్తా ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. దానివల్ల మనం తిని రోగాల పాలవుతా ఉన్నాం. తర్వాత ఈ మాంసం అనుకుంటే పొరపడినట్టేనండి, గోధుమ పిండి అలాగే అంట, కూరగాయలు అలాగేనంట, ఇంకా హోటల్లో ఏమైతే స్టాక్ పెడతారో అవన్నీ అలాగే. వేడివేడిగా మనకు అందించేటప్పటికి మనం లొట్టలు వేసుకుంటూ తినేస్తాం, దాని తర్వాత రోగాల పాలే ఇబ్బంది పడిపోతా ఉంటాం. సో కంక్లూజన్ ఏంటయ్యా, ఈ రోజు అన్నప్పుడు దేశవ్యాప్తంగా చూసినప్పుడు 29% నాసిరకం ఆహార వస్తువులే ఉన్నాయి. అందులో మరల ఆంధ్రప్రదేశ్ తెలంగాణని బీట్ చేసింది. తెలంగాణ ఏమో 10% నాసిరకం ఆహార వస్తువులు ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో 14% ఆహార వస్తువులు ఉంటూ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హోటళ్లలో ఉండేది. సో హోటళ్ళకు వెళ్లి నచ్చిన ఫుడ్ లాగిద్దామని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూసింత జాగ్రత్తగా చూసి తినండి, లేదంటే మాక్సిమం కొద్ది రోజులు హోటళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే తింటూ ఉండండి. సో కన్క్లూజన్ వన్ వర్డ్ ఇస్తూ ఉన్నా, మన గురజాడ గారు చెప్పినట్టు తిండి కలిగితే కండగలదో, కండగలవాడే మనిషి అన్నారు. చూసారా, ఆ తిండి కండ తర్వాత సంగతి మట్టిలో పెరుగుకోలుకోవడం తిన్నటువంటి ఆంధ్రులో మన వాళ్ళు, అటువంటి వాళ్ళు సైతమే బ్రతికారు ఎలాగల. కానీ ఈరోజు ఈ నాసిరక ఫుడ్ కనుక తింటే పోతాం. అంటే మనం తినే ఫుడ్ మట్టి కండ దారుణమైంది అని చెప్పి సర్వేలో చెప్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాక్సిమం ఇంట్లో మీరు తినే ఫుడ్డే ఆరోగ్యానికి చాలా మంచిది. దానివల్లే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, రోగాల బారిన పడకుండా ఉంటారు. అన్నిటికీ మించి మంచి ఫుడ్ కనుక ఉంటే ఆలోచనలు బాగుంటాయి, సమాజంలో మనం కూడా బాగుంటాము. అదే ఫుడ్ కనుక చాలా ఘోరంగా కానీ వేరేలాగా ఉంటే రోగాలు వస్తాయి, మన ఆరోగ్యం ఖరాబ్ అయింది, మన ఆలోచనలు కూడా ఖరాబ్ అవుతాయి. సో ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలంటే మన ఇంట్లో ఫుడ్డే కొన్నాళ్ళ పాటు తినడం అత్యంత శ్రేయస్కరం. అది ఏకంగా నేను చెబుతున్నది కాదు, భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ సర్వే చేసి మరీ చెప్తున్న లెక్క.